ప్రభుత్వం అవలంబిస్తున్న శాస్త్రాలు మరి వాళ్లకు ఒక
ఈడీలు ఈడీ దాడులు చేయించడం, మరి ఇట్లాంటి మంత్రుల మీద లేకపోతే అనుచరుల మీద మరి లేనిపోని మరి కల్పితాలు సృష్టించి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటే మరి సామాన్య స్థాయి నుంచి ఒక 10 మందికి నిజంగా కూడా అన్నం పెట్టే స్థాయికి ఎదిగిన గంగుల కమలాకర్ లాంటి వాళ్ళు మరి వద్దినేని రవిచంద్ర లాంటి వాళ్ళు కూడా నిజంగా కూడా ఎంతో మందికి ఆ గ్రానైట్ కంపెనీల ద్వారా ఉపాధి కల్పిస్తున్న తరుణం అందరికీ తెలిసినది. నిజంగా కూడా ఇక్కడైనా కేంద్ర ప్రభుత్వానికి ఇది చెంపపెట్టు లాంటిది, మరి 300 కాపుల మనోభావానికి ఇది దెబ్బతీసే విధంగా ఉందని, మరి ఎక్కడికక్కడ ఈడీ సిబిఐ దాడులు నిలిపివేయాలని మరి వారిని హెచ్చరిస్తూ మరి ఈనాడు జగిత్యాల జిల్లా 300 కాపు సంఘం అధ్యక్షునిగా మరి మేమందరం కూడా కరాఖండిగా మేము ఖండిస్తున్నాం. మరి తక్షణమే ఈ దాడులు నిలిపివేయాలని పత్రిక ముఖంగా కోరుతూ కడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మా 300 కాపు ముందు బిడ్డైనటువంటి గంగుల కమలాకర్ గారు, అదేవిధంగా వద్దిరాజు రవిచంద్ర గారు ఇళ్లపై ఈడీ సిబిఐ సోదాలు జరపడాన్ని చాలా తీవ్రంగా మా జైత్యాలు 300 కాపు పక్షాన మా కుల బంధువులందరి పక్షాన కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే మేము 300 కాపులు అంటే ముఖ్యంగా భూమిని నమ్ముకొని ఆ యొక్క భూమాతను నమ్ముకొని వ్యవసాయం చేసి ఆ యొక్క 10 మందికి అన్నం పెట్టాలనే ఒక తపనతోటి పనిచేసే రైతుగా ఈరోజు 300 కాపు ఉన్నారు. కాబట్టి ఈరోజు చూస్తూ ఉంటే రైతు బీమా కావచ్చు, రైతు బంధు కావచ్చు, ఏ విధంగా చూసుకున్నా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మా 300 కాపులను ఆదుకుంటుంది. కానీ ఈరోజు మోడీ ప్రభుత్వం వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టడం కావచ్చు, రైతు వ్యతిరేక చట్టాలు తీసుకురావడం కావచ్చు, ఈరోజు 300 కాపులే ఎక్కువ సంఖ్యలో రైతులు ఉంటారు కాబట్టి ఇవన్నీ పథకాలు ఏం చేసినా కూడా బడుగు బలహీన వర్గాలు దళితులకు బీసీలను అణగదొక్కాలనే ఒక కుటీలమైన ప్రయత్నం మోడీ గారి వైఖరి. చాలా లక్షల కోట్లు దోచిపెట్టి బ్యాంకులను కూడా దోచిపెట్టి ఈరోజు అదానికి అంబానికి అంటబెట్టిన మోడీ గారు, ఈరోజు మీకు హెచ్చరిస్తూ ఉన్నాం గంగుల కమలాకర్ గారు 32 సంవత్సరాల క్రితమే వారి కుటుంబం గ్రానైట్ దందాలో ఉన్నది, కానీ వారికి ఎటువంటి సంబంధం కూడా లేదు గ్రానైట్. అయినప్పటికీ కూడా మీరు గతంలో కూడా సిబిఐ ఎంక్వైరీలు వేస్తే నిజాయితీగా మిమ్మల్ని ఎంక్వైరీ చేసుకొని సహకరిస్తామని చెప్తే దాంట్లో కూడా ఎటువంటి ఆధారాలు దొరకలేదు. కాబట్టి ఒక 300 కాపు బిడ్డగా ఒక సామాజిక వ్యక్తిగా ఆర్థికంగా ఈరోజు వ్యాపారాల్లో నిలదొక్కుకొని ఎదుగుతూ ఉంటే ఓర్చుకోలేక ఈరోజు మా 300 కాపు బిడ్డలపై మీరు సిబిఐ ఎంక్వైరీలు చేసి మమ్మల్ని అణగదొక్కాలనే ఒక కుటీల ప్రయత్నం జరుగుతూ ఉంది. వారు 24 సంవత్సరాలు ఒక కౌన్సిలర్గా కార్పొరేటర్గా అదేవిధంగా 3 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి ఒక కష్టజీవి కింది స్థాయి నుంచి పై స్థాయికి మా 300 కాపులు ఎదగడం మీరు ఓర్చుకోలేని తనమని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఈ బీజేపీ ప్రభుత్వంలోకి వస్తేనేమో కేసులు ఉండవు, మీ దాంట్లో రాకపోతేనేమో ఈడీ ఐటి సోదాలు జరిపి మమ్మలను మా యొక్క కుటుంబాలను కూడా అస్తవ్యస్తం చేసి అపత్ర అప్రవేష్ట పాలు చేయాలని చెప్పేసి భంగం కలిగించే విధంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక ప్రజాప్రతినిధిగా బడుగు బలహీన వర్గాల ఒక మంత్రిగా ఉన్న ఒక మంత్రి గారిని అపహాస్యం చేయాలనే ఒక ఉద్దేశంతో చేస్తున్నారు తప్ప దాంట్లో ఎటువంటి నిజం లేదు. ఎందుకంటే వారు 16 గంటలు మాత్రమే దుబాయ్లో ఉన్నారు, అక్కడి నుంచి కూడా మీకు కంప్యూటర్ ద్వారా వీడియో కాల్ చేసి మీకు లాకర్ కూడా ఏ విధంగా ఓపెన్ చేసుకోవాలని సహకరించారు. ఆ వారి నిజాయితీకి అది నిదర్శనం అని చెప్తా ఉన్నాం. కాబట్టి ఎటువంటి ఎంక్వైరీకైనా కూడా మేము సహకరిస్తాం, అన్ని ఆధారాలు కూడా ప్రజలకు చెప్పాలని చెప్పడం ఈరోజు 300 కాపు బిడ్డగా వారి నిజాయితీకి పట్టు అర్థం కట్టినట్టు కనిపిస్తూ ఉన్నది. కాబట్టి మా 300 కాపుల పక్షాన మేము మోడీ గారిని హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ ఈడీ కావచ్చు, బోడీలు కావచ్చు, మీ జేబులోని సంస్థలుగా మారే ఈరోజు కీళ్ళు బొమ్మల్లాగా మీరు ఎట్లా చెప్తే అట్లా అధికార దుర్వినియోగం చేస్తున్నారు. మీకు చేతనైతే బడుగు బలహీన వర్గాలు కావచ్చు, దళితులు కావచ్చు, ఆ వర్గాలను ఒక ఉన్నత వర్గాలుగా తీర్చిదిద్దే ప్రయత్నం చేయరు. ఈరోజు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఈరోజు మొత్తం దేశం మొత్తం కూడా దేశ ప్రజలందరూ కూడా బాగుండాలని చెప్పి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొస్తున్నారు. కనీసం చూసి నేర్చుకోవాలి, అది కాదు అధికార వ్యామోహం కావాలి. ఈరోజు ఎమ్మెల్యేలను కొనాలి, ప్రజాస్వామ్య వ్యవస్థను తూణి చేస్తున్నారు.
బీజేపీ మోడీ ప్రభుత్వాన్ని మేము ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం. ఈ ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు, ఐటీ సోదరులు గిట్ట మీరు ఈడకపోతే ఇదే నిరసన గ్రామ గ్రామాన మండల మండల జరుగుతాయి. దేశమంతా కూడా మున్నూరు కాపు బిడ్డలందరూ కూడా ఐక్యమై మీరు 12 రోజు రామగుండంకి వస్తున్నారు. ఎట్లా రామగుండం గడ్డపై అడుగు పెడతారో కూడా మేము చూస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. మీకు అడుగు పెట్టే అర్హత కూడా లేదు, ఎందుకంటే ఆ మున్నూరు కాపు బిడ్డలు రైతులు. మీరు రైతుల వడ్లు కొనము అని చెప్పేసి ఊకం తిని బతకాలని చెప్పేసి అవహేళన చేసింది మీరు. కాబట్టి ఏ విధంగా మా రైతు లోకానికి ఇక్కడికి వస్తున్నారో రైతు లోకానికి మా మున్నూరు కాపు బిడ్డలకు సమాధానం చెప్పాలని చెప్పేసి మోడీ గారిని హెచ్చరిస్తూ మిమ్మల్ని గద్దరించేదాకా మేము మున్నూరు కాపులు అందరం కూడా ఒకటే ఐక్యతగా ఉండి మిమ్మల్ని గద్దరించడమే ఒకటే పనిగా పనిచేస్తాం. రాబోయే రోజులలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మా మున్నూరు కాపులు అంతా ఐక్యతగా ఉండి మనల్ని అభివృద్ధి చేస్తున్నారు. వాటిలకు అతీతంగా కూడా మున్నూరు కాపు బిడ్డలకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి మీరు ఈరోజు అడుగు బలహీన వర్గాల అందరినీ కూడా అపహాస్యం చేసి వారికి భంగం కలిగించే విధంగా ఏ విధంగా ఈటీ ఐడి సోదరులు చేసిందో అది తక్షణమే విరమించాలని మా జగిత్యాల జిల్లా మున్నూరు కాపు పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మోడీ గారిని హెచ్చరిస్తున్నామని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. జై తెలంగాణ, జై హింద్, జై మున్నూరు కాపు. మున్నూరు కాపు.